రోజుల్లో తెచ్చుకున్న ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ టెన్ ఇన్స్టిట్యూట్లో వస్తుంది ఇది అప్పటి నుంచి ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ద ఇన్స్టిట్యూట్ హ్యాస్ బిన్ ఫంక్షనింగ్ అయితే శివసివాని ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంది దాని కింద శివసివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్ ఒకటి డిగ్రీ కాలేజీ ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి గ్రూప్ యాభై ఏళ్ళు దాటింది ఈ మధ్య మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేశాము అందువలన ఈ ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో ఇన్స్టిట్యూట్లు చాలా సాధించింది చాలామంది వేల కొద్ది స్టూడెంట్స్కి మేము ఇచ్చిన పీజీడిఎం అంటాం మేము ఎంబీఏ అనం మీకు చెప్తాను తర్వాత డిఫరెన్స్ ఈ పీజీడిఎం కోర్సు ద్వారా వాళ్ళు చాలా లబ్ధి పొందారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు సార్ అలాగే ఈ ఇన్స్టిట్యూషన్ తాలూకా స్పెషాలిటీస్ ఏం చెప్పండి సార్ ఎంబీఏకి పీజీడిఎంకి డిఫరెన్స్ ఇప్పుడు నార్మల్గా ఏమిటంటే మన దేశంలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో కొంచెం మనం అవగాహన కల్పించుకోవాలి ఏమిటంటే మనం మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ అనుకుంటాం నో డౌట్ ఎంబీఏ కానీ పీజీడిఎం అనేది మన దేశంలో ప్రత్యేకంగా ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టాప్ ఇన్స్టిట్యూట్స్ ఐఏఎంస్ అవి ఉన్నాయి వీటిలో ఇచ్చే డిగ్రీని పీజీడిఎం అంటారు ఎంబీఏ అన్నారు డిఫరెన్స్ ఏమిటంటే యూనివర్సిటీ కింద ఎఫిలియేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేదాన్ని ఎంబీఏ అంటారు లైక్ ఎంటెక్ ఎంఎస్సి ఎంకామ్ అలాగే ఎంబీఏ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అది ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏఏసిటీ అప్రూవల్ తీసుకున్న వాళ్ళు కొన్ని తీసుకొని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి వాళ్ళు ఇచ్చేది పీజీడిఎం అంటారు ఇది నామిన్ క్లేచర్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది కానీ ఇందులో మా అంటూ ఏమీ లేదు సో మేము ఇచ్చేది పీజీడిఎం దీన్ని ప్రత్యేకంగా ఇచ్చేది మేము ఏమీ ఆఫర్ చేయము ఒక మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ దట్ టు ఎట్ పీజీ లెవెల్ని వి ఆఫర్ అండ్ ఇట్స్ కాల్డ్ పీజీడిఎం సో ద ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ కమింగ్ అండర్ డైరెక్ట్ ఐసిటి పర్వ్యూ దే ఆర్ కాల్డ్ బీ స్కూల్స్ ఆఫరింగ్ పీజీడిఎం ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఫర్ అగైన్ టూ ఇయర్స్ వరజ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ ఎఫిలియటెడ్ యూనివర్సిటీస్ ద ప్రోగ్రామ్ వాట్ దే ఆఫర్ ఈజ్ కాల్డ్ ఎంబీ దట్స్ అ డిఫరెన్స్ సార్ అలాగే మీ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఫ్యాకల్టీ గురించి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ మెథలజీ గురించి చెప్పండి ఇప్పుడు మా సిన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేము బ్రాడ్గా టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ రెసిడెన్షియల్ అంటే మాది పెద్ద క్యాంపస్ పది ఎకరాల క్యాంపస్ అక్కడే వచ్చి స్టూడెంట్ మాది పాన్ ఇండియా అంటాం అంటే వీ టేక్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎ పర్టికులర్ స్టేట్ సో దానివల్ల ఏమిటంటే మాకు ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు కనుక వాళ్ళకి సరిపడా అన్ని రకాల ఫెసిలిటీస్ అవన్నీ కూడా మా క్యాంపస్లో మేము కల్పిస్తాము మేము ప్రస్తుతం మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ మేము అన్ని ప్రోగ్రాంలు మేము పీజీడిఎం అంటాం మీకు ఇంతకు ముందు చెప్పినట్టు సో పీజీడిఎం టీపీఎస్ అంటే పీజీఎం ట్రిపుల్ స్పెషలైజేషను ఇది మామూలుగా చెప్పాలంటే ఇస్ ద జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫర్ అబౌట్ టూ ఇయర్స్ అలాగే పీజీడిఎం మార్కెటింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది పీజీడిఎం హెచ్ఆర్ ఒక ప్రోగ్రామ్ ఉంది తర్వాత పీజీడిఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ అండ్ అలైడ్ సర్వీస్ ఇన్ఫ్యాక్ట్ ఈ దేశంలో ఇన్ఫా నేను కూడా యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మేము ఏఐసిటి అప్రూవల్ తీర్చి మేము ఇస్తున్నాం ఈ ప్రోగ్రామ్ బైఫాస్ అంటే వీఆర్ వర్చువల్ వీఆర్ ది ఇన్నోవేటర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బైఫాస్ అఫ్ కోర్స్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి అంటే మన దేశంలో ఈ బ్యాంకింగ్ రంగంలోనూ ఇన్సూరెన్స్ రంగంలో చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి బికాజ్ విత్ ద గ్రోత్ ఇన్ ద సర్వీస్ సెక్టార్ దేస్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కమింగ్ అప్ ఇన్ దిస్ సో అందువల్ల వాటికి ప్రత్యేకంగా క్యాటర్ చేయడానికి వీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇది కాకుండా మాకు నాన్ రెసిడెన్షియల్ అంటే స్టూడెంట్స్ దోస్ హు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ద క్యాంపస్ అండ్ దే కెన్ స్టే అట్ దర్ ఓన్ ప్లేస్ అండ్ అలాంటి వాళ్ళ గురించి మేము మూడు ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము అవి పీజీడిఎం ట్రిపుల్ స్పెషలైజేషన్ పీజీడిఎం గ్లోబల్ బిజినెస్ అండ్ పీజీడిఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సో ప్రస్తుతం మా సంస్థలో ఏడు రకాల ప్రోగ్రామ్స్ ఎయిట్ బ్యాచెస్ అంటే బ్యాచ్కి అరవై మంది తీసుకుంటాము ఎనిమిది వారు నలభై ఎనిమిది నాలుగు వందల ఎనభై మందిని మేము ప్రతి సంవత్సరం ఫోర్ హండ్రెడ్ ఎయిటీ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ అవర్ క్యాంపస్ ఎవ్రీ ఇయర్ సార్ అలాగే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ గురించి ప్లస్ స్టూడెంట్కి ఏ విధంగా టీచింగ్ ప్రొసీజర్ టీచింగ్ ప్రొసీజర్ గురించి మాది అయితే ఇప్పుడు మాది మా స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే మేము ఈ క్వాలిటీ యాజ్ ద ట్రైమిస్టర్ స్ట్రక్చర్ మా టోటల్ ప్రోగ్రామ్ ఏమిటంటే ప్రతి సంవత్సరం మూడు ట్రైమిస్టర్లు ఉంటాయి ఫస్ట్ ఇయర్ త్రీ సెకండ్ ఇయర్ త్రీ ఫస్ట్ ఇయర్ త్రీ ట్రైమిస్టర్ అంటే నార్మల్గా త్రీ మంత్స్ సో త్రీ మంత్స్లో మేము ఏం చేస్తామంటే టీచింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తాము ఆన్ అన్ యావరేజ్ సిక్స్ టు ఎయిట్ పేపర్స్ ఉంటాయి పై టైమిస్టర్ అండ్ అలాంగ్ విత్ దట్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేస్తాం ఒక ట్రైమెస్టర్ సో ఫస్ట్ టు త్రీ ట్రైమెస్టర్స్ అయిపోయినాక స్టూడెంట్ని సమ్మర్ ఇంటర్న్షిప్ అని కంపెనీస్కి ప్రాక్టికల్ వర్క్ పంపిస్తాం అండ్ దేర్ ద స్టూడెంట్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అప్లాయింగ్ ద మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వాట్ హీ లెర్న్స్ ఇన్ ద కాలేజ్ అక్కడ టూ మంత్స్ చేసినాక మళ్ళీ దిల్ కంబ్యాక్ టు ద కాలేజ్ అప్పుడు ఫోర్త్ టర్మ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ టర్మ్స్ సెకండ్ ఇయర్లో సో ఈ విధంగా ట్రైమ్ మినిస్టర్ ప్యాటర్న్లో మా టోటల్ వడి కాల్ ద పెడగా గోసాన్ అండ్ కమింగ్ టు ద పెడగాగి యాజ్ సచ్ మా దగ్గర మోర్ దాన్ ఫిఫ్టీ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఫ్యాకల్టీ మెంబర్స్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫారిన్లో కూడా పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఏఎమ్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ హైలీ ఫిఫ్టీన్ డాక్టరేట్స్ ఫుల్ టైం వీళ్ళందరూ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ నాట్ విజిటింగ్ ఫ్యాకల్టీ అండ్ ఫిఫ్టీన్ డాక్టరేట్స్ ఉన్నారు అండ్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ హ్యావ్ గౌట్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ దే వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ దే కేమ్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇరవై ఏళ్ళు బ్యాంకింగ్ అనుభవం ఉంది ఆ తర్వాత నేను ఈ రంగంలోకి వచ్చాను సో దట్ వే అంటే ఎందుకు కావాలి కంపేర్డ్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్ ఇన్ ద మేజమెంట్ ఎడ్యుకేషన్ యు రిక్వైర్ లాట్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ సింపుల్ రీజన్ దట్ ద ఎండ్ ప్రొడక్ట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ సో దేర్ ఫార్ ద స్టూడెంట్స్ నీడ్ టు బి గివెన్ దట్ కార్పొరేట్ ఫీల్డ్ సో కార్పొరేట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు అది అది జస్ట్ ఓవర్కమ్ దట్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ దే యూజ్ వాట్ ఈస్ కాల్డ్ కేస్ స్టడీ మెథడ్ అంటే లైవ్ సిచ్యుయేషన్ ఎలా జరుగుతుంది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది క్లాస్ రూమ్లో తీసుకురావాలి దానికి కేస్ స్టడీ మెథడ్ అంటారు సో అది కూడా మేము ఫాలో అవుతాము బట్ టోటలీ వి డో నాట్ ఫాలో బికాస్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వేరియస్ అదర్ మెథడ్స్ సార్ అలాగే మీ కాలేజ్లో అడ్మిషన్ ప్రొసీజర్ గురించి ఇప్పుడు మా కాలేజీలో అవాలంటే మాది ఆల్ ఇండియా లెవెల్ కాలేజీ అండ్ తర్వాత వేరియస్ ర్యాంకింగ్స్లో కూడా చూస్తే మాది టాప్ ఫిఫ్టీలో ఉంది ఆల్ ఇండియా లెవెల్ బీ స్కూల్స్ చూస్తే టాప్ ఫిఫ్టీలో మా కాలేజీ నేమ్ కనబడుతుంది అందువల్ల ఏమిటంటే స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ది హెబిన్స్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ అస్ సో దీనికి జాయినింగ్ ఏమిటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏ స్టూడెంట్ అయినా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా కామర్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అంటే యూనివర్సిటీ రికగ్నైజ్డ్ గ్రాడ్యుయేటు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇది ఇది ఫస్ట్ సెకండ్ ఏమిటంటే ఆల్ ఇండియా మేనేజ్మెంట్ టెస్ట్లు ఉంటాయి కొన్ని లైక్ క్యాట్ అని మ్యాట్ అని జాట్ తర్వాత ఈ మధ్య ఏసిటీ వాళ్ళు సి మ్యాట్ అని ఒకటి స్టార్ట్ చేశారు అండ్ కొన్ని ప్రోగ్రామ్స్కి లోకల్గా మనం ఏపీ బేస్డ్ ఐసెట్ కూడా మేము కన్సిడర్ చేస్తాం ఈ టెస్ట్ ఏదైనా పాస్ అయి ఉండాలి తర్వాత ఆ టెస్ట్లో వచ్చే స్కోరు ప్రతి ఏడాది మేము కట్ ఆఫ్ పెట్టుకుంటాం ఆ కట్ ఆఫ్ అది ఇట్స్ నాట్ ఫిక్స్డ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఆ కట్ ఆఫ్ లోపల ఉన్న స్టూడెంట్స్ని మేము పిలిచి మళ్ళీ మేము సెలక్షన్స్ చేసుకుంటాం దాన్ని మేము జీడిపి అంటాం సార్ అలాగే వై జాయిన్ ఇన్ స్పెషాలిటీస్ అంటే ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో యూనివర్సిటీ లెవెల్ ఎంబీఏలు కాకుండా మామూలుగా దగ్గర దగ్గర నాలుగు వేల ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అయితే ఇందులో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్ ఏసీటీ అప్రూవల్ పొంది ఉన్నాయి అన్నిటికీ ఏసీటీ అప్రూవల్ లేదు అయినా ఏమిటంటే మేము జాబ్స్ ఇప్పిస్తామని వాళ్ళు ఇస్తారు అఫ్కోర్స్ ఎవరి బిజినెస్ వాళ్ళది అయితే మా దగ్గర రావడానికి ప్రత్యేక కారణాలు ఏంటి వై షుడ్ ఎనీబడీ ఆఫ్ట్ ఫర్ ఎస్ఎస్ఐమ్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది ఏంటంటే మనకి పాఠాలు చెప్పే పంతులు ఎవరు ఐఎమ్ యూజింగ్ ఎ వెరీ డౌన్ రైట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్స్ కాల్డ్ ద ఫ్యాకల్టీ ఓకే మనకు చెప్పే ఫ్యాకల్టీలో కాంపిటెన్స్ లేదే వాళ్ళు చెట్టు కింద చెప్పినా మనం అర్థం చేసుకోగలం ఫ్యాకల్టీ లేనిదే పెద్ద ఏసీ రూమ్లో కూర్చోబెట్టిన కూడా ప్రయోజనం లేదు సో ద మేజర్ పాయింట్ ప్లస్ పాయింట్ మా ఇన్స్టిట్యూట్ చాలామంది ఎందుకు వస్తారంటే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే ఐదేళ్ల నుంచి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి నాట్ ఓన్లీ ఇన్ టీచింగ్ బట్ ఆల్సో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ జనరల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే సర్వీస్ సెక్టార్లో కానీ డిఫరెంట్ ఏరియాస్లో పనిచేసి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఫ్యాకల్టీగా ఉన్నారు ప్రొఫెసర్స్ కాను అసోసియేట్ ప్రొఫెసర్స్ గాను సో వీళ్ళు చెప్పడం వల్ల ఏమిటంటే యాక్సెప్టెన్స్ బాగుంటుంది అంటే ఇండస్ట్రీ ఎలా చేస్తుందంటే అక్కడి నుంచి మనం ఒక స్టూడెంట్ని తీసుకున్నాము అంటే వాడిని మనం చూసుకోని అవసరం లేదు కొంచెం లిటిల్ ఇండక్షన్ ఇచ్చేసి వాడిని జాబ్లో పెట్టేసుకోవచ్చు అంత ప్రిపేర్డ్ ప్రోడక్ట్ మా దగ్గర దొరుకుతారు అన్న ఉద్దేశంతో కంపెనీస్ యాజ్ వెల్స్ ద స్టూడెంట్స్ కూడా మా దగ్గరకు వస్తుంటారు అది సో అవర్ బేసిక్ కోర్స్ స్ట్రెంగ్త్ ఈస్ అవర్ ఫ్యాకల్టీ అవర్ టీచింగ్ అవర్ పెడబోగే ఓకే సరే ఈ ఏడాది నుంచి ఏదైనా మీ ఇన్స్టిట్యూట్లో కొత్త కోర్సు ఏమైనా ప్రారంభిస్తున్నారా వాటి గురించి చెప్పండి కొత్త కోర్సులు అనేవి ఏమిటంటే నార్మల్గా మా కోర్సునే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి అనుగుణంగా మారుస్తుంటాం దట్స్ వాట్ వీ కాల్ వీఆర్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అందువల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంటుంది అంటే ఏదైనా రిక్వైర్మెంట్ కొత్తగా మార్కెట్లో ఇలాంటి ఇన్పుట్స్ ఉంటే బాగుంటాయి అంటే ఏమిటంటే ఇమీడియట్గా వీ క్యాప్చర్ దెమ్ అండ్ ఇంక్లూడ్ దెమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనూ లేదా ఇన్సూరెన్స్లో వాటిలో బ్యాంక్ ఇన్సూరెన్స్ అని వచ్చింది ఆ బ్యాంక్ ఇన్సూరెన్స్ కోర్స్ మా దాంట్లో ఇంక్లూడ్ చేసాము అలాగే ఇప్పుడు రిటైల్ రంగం చాలా అభివృద్ధి చెందుతోంది మాల్ కల్చర్ వచ్చింది రిటైల్ మేనేజ్మెంట్ దట్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ అలాగే ఫార్మాకి మేము సెక్టోరల్స్ అంటాం ఆ సెక్టోరల్ ఏ సెక్టార్కి అయితే మంచి డిమాండ్ ఉందని ఆ సెక్టార్కి సంబంధించిన కోర్సెస్ కొన్ని ఇస్తూ ఉంటాం అనమాట అది ఓకే సార్ అలాగే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా కొన్ని స్పెషల్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తుంటుంది వాళ్ళ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి అలాగే మీ ఇన్స్టిట్యూట్ శివశమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే స్పెషల్ ఈవెంట్స్ గురించి చెప్పండి సార్ ఇప్పుడు ఏంటంటే మా దగ్గర రెండు రకాలు ఈవెంట్స్ అనేవి ఒకటేంటంటే స్టూడెంట్ బేస్డ్ అంటే స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీస్ అంటాము అంటే లైక్ ఏదో ఫ్రెషర్స్ పార్టీ లేకపోతే ఫేర్వెల్ పార్టీలు అలాంటివి అవి ఉంటాయి అవి కాకుండా ఏంటంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసే సెమినార్స్ ఉంటాయి అంటే వీ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ అస్ ఫ్యాకల్టీ టు ఆర్గనైజ్ ద సెమినార్స్ అంటే ఈవేళ రేపు కరెంట్ టాపిక్స్ తీసుకొని దాని మీద సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తాము ఈ సెమినార్స్లో మళ్ళీ రెండు రకాలు కొన్ని ఫ్రీ సెమినార్స్ అంటే మేము అందరినీ కొంతమందిని పిలుస్తాము వాళ్ళకి ఇస్తుంటాము రెండోది పెయిడ్ సెమినార్స్ అంటే కార్పొరేట్స్ వాళ్ళు కొంత అమౌంట్ పే చేసి వచ్చి వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు ఎందుకంటే మేము రిసోర్సెస్ వీ గెట్ బోత్ ఫ్రమ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ అస్ ఫ్రమ్ ద ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే కంటిన్యూస్గా మేము సెమినార్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంటర్నేషనల్ సెమినార్స్ ఫైనాన్స్ ఏరియాలో ప్రీమియాన్ ఉంది అంటే ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అమెరికాలో ఉంది అది టూ హండ్రెడ్ ఎయిటీ టూ నాట్ త్రీ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే హ్యావ్ ద బ్రాంచెస్ అది రిస్క్ మేనేజ్మెంట్ అనే దాని మీద వాళ్ళ స్పెషలిస్ట్ దాని మీద మన దేశంలో చాలా తక్కువ మందికి ఐడియా ఉంది ఇన్ఫ్యాక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ ఎ గ్రోయింగ్ కెరీర్ అసలు ఇలాంటి కెరీర్ ఉందని మనం వాళ్ళకి లేదు మన దేశంలో విరాజ్ వాళ్ళు మాతో అసోసియేట్ అయి ఉన్నారు సో వాళ్ళ తరఫున మేము ఇంటర్నేషనల్ సెమినార్స్ చేస్తాం కొంచెం మంచి ఫారిన్ వస్తారు మాకు కొన్ని ఫారిన్ టైఅప్స్ ఉన్నాయి ఫారిన్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ నాకు జర్మనీ నుంచి ఒక ప్రొఫెసర్ వస్తున్నాడు ఆయన వన్ మంత్ మా క్యాంపస్లో ఉండి అందరికీ కొన్ని ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ అంతా ఇస్తాడు కోర్సెస్కి సో ఇలాగే ఏమిటంటే వచ్చే స్టూడెంట్స్కి తర్వాత డైరెక్ట్లీ త్రూ సెమినార్స్ ఆర్ త్రూ అవర్ కోర్స్ ఇంటిగ్రేషన్ వాట్ వీ కాలేజ్ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ బేస్ తీసుకుని ఇవన్నీ కూడా ఇస్తుంటాం